ఆర్జిటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, అతను ఎందుకు రాజీవా, వేదన ఎందుకు రాజీవా, నన్నాళ్ళు శాంతి లేదు. ఉన్నదానికంటే కూడా ఎక్కువగా భయపడిపోయి కరోనా మృతదేహాన్ని చూడటం వల్లనే మనకు జబ్బు వచ్చేస్తుంది అన్నటువంటి భయంతో మనం అమానవీయంగా వ్యవహరించడం అన్నది చాలా తప్పు. కనుక ఈ కరోనా బారిన పడి చనిపోయినటువంటి వాళ్ళ కనన వ్యవహారాలలో, చనిపోయినటువంటి వాళ్ళ బంధువులలో, ప్రజలల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపటం కోసమని, వాళ్లకున్నటువంటి భయాన్ని తొలగించటం కోసమని కరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొవటం అన్నది ఏ రకంగానూ కూడా ప్రమాదకరం కాదు అన్న సందేశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ప్రజాప్రతినిధిగా నేను తిరుపతి మున్సిపల్ కమిషనర్గా శ్రీ గిరీష్ గారు మేమిద్దరము కూర్చొని చర్చించి కనీసం 2-3 మృతదేహాల అంత్యక్రియల్లో పాల్గొని ఒక సందేశాన్ని ఇద్దాం. ప్రజల్లో ఏ రకమైనటువంటి అపోహలు ఉన్నాయో ఆ అపోహలను తొలగిద్దాం. ఆ భయాన్ని నివారించిపోయినప్పుడు, పెంచడానికి పోయినప్పుడు చాలా రెసిస్టెన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి. ఇది మన దగ్గర చేయకూడదు, చుట్టుపక్కల శ్మశానంలు ఎక్కడ కూడా మనకు అలో చేయట్లేదు. దానివల్ల ఒక అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాము. అందుకోసమే గౌరవ ఎమ్మెల్యే గారు మనము ఈ బాడీ ఏముంది, 6 గంటల తర్వాత వైరస్ చనిపోయిన బాడీలు ఉండదని వైద్యులు, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అందరికీ చెప్పడానికి, ఈ ఊహాపోహలు ఏమున్నాయి అవన్నీ కూడా తొలగించడానికి ఇదొక మంచి ప్రాక్టీస్. మనము ఇంకా ఒకటి రెండు రోజులు ఇది వచ్చి ఇలా మనము ఈ అంత్యక్రియలో భాగస్వామ్యం అయితే చాలామందికి అవేర్నెస్ వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ పని చేయడం.